ఓం నమ శివాయ శ్రీమాతే నమః. నన్ను ఇంతగా ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్కి అలాగే యూట్యూబ్ వీక్షకులకి నా శ్రేయోభిలాషులకి నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తున్న పెద్దలు గురువులు చాలామంది ఉన్నారండి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే మనం మన ఇంట్లో ఉండే పోపుల డబ్బాలోనే అద్భుతమైన శక్తులు ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలు చూపిస్తున్నాను కదా, దారం వెల్లుల్లిపాయలు, ఇది వ్యాపార అభివృద్ధి సంబంధించి అలాగే ధనం నిలబడకపోవడానికి ఇబ్బందులు పడుతున్న వారికి ఒక చిన్న అద్భుతమైన తంత్రాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, రిపీట్ క్వశ్చన్స్ వస్తున్నాయి కామెంట్స్లో, అలాగే మెయిల్స్ కూడా చేస్తున్నారు. చాలా వీడియోలు నేను చేయడం జరిగింది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు గంట సమయం యాక్టివేట్ చేస్తే నేను చేస్తున్న వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో ప్రతిరోజు వస్తాయి. మర్చిపోకుండా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు నా వీడియోస్లోకి వెళ్తే మీరు అడుగుతున్నారు ఉద్యోగం గురించి కానీ, అలాగే జాతక నక్షత్రాలు ఏ నక్షత్రానికి ఏ మొక్క వేరు పెట్టుకుంటే ఫలితాలు ఉంటాయి అనేది కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా అన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. వాహం గురించి, వ్యాపార అభివృద్ధి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. చాలామంది మిత్రులు అన్నారు, ఒకటి చెప్తే సరిపోదా, ఎన్ని అవసరమా, భగవంతుని నమ్మితే చాలు కదా, ప్రతి వస్తువులో మన ధర్మంలో ప్రతి వస్తువులోనూ ప్రతి పదార్థంలోనూ భగవంతుడు ఉన్నాడు అని నమ్మే ధర్మం మనది. అన్నిట్లో ఉన్నాడు, ఏకస్వరూపంగా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనం నమ్మి చేస్తే ఏదైనా ఫలితం వస్తుందని మనం నమ్ముతాం మన ధర్మంలో. చాలామంది మిత్రులు ఏంటంటే కొత్త కొత్తగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు వీడియో చూడొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది మన పోపుల డబ్బాలో సుగంధ ద్రవ్యాలన్నీ కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా శాస్త్రం చేయడం జరిగింది. యజ్ఞయాగాదులు క్రతువులు అన్నిట్లోనూ వాడుతూ ఉంటాం, అలాంటి దాంట్లోనే ఈ వస్తువులన్నీ వస్తాయి. కొంతమంది టైమ్స్ మన మామూలుగా కామెంట్స్ పెడుతుంటారు, ఈ టైం నుంచి ఈ టైం వరకు స్టార్ట్ అయిందని. సబ్జెక్ట్ ఉన్నప్పుడు తెలుసుకోవడే ప్రయత్నం చేయాలి, అంతగా ఇబ్బందిగా ఉన్నప్పుడు వదిలేయాలి. దాని గురించి మనం ఎందుకు మన టైం వేస్ట్ చేసుకోవడం, అలా చేసుకోమాకండి. టైం ఈజ్ మనీ, ఇది కూడా అలాంటిది. మన పూర్వీకులు చెప్పింది నా ప్రయత్నంగా నా స్నేహితులు పెద్దలు గురువులు చెప్పిన దాన్ని అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో మనకు ఉపయోగాలు చెప్పడం నా ప్రయత్నం చేస్తున్నాను. ఇది చిన్న ప్రయత్నం మాత్రమే. మీరు నన్ను ఇంతగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. ఏంటంటే వ్యాపారం చేస్తున్నామండి, సరిగ్గా నడవటం లేదు, చాలా తంత్రాలు ఉన్నాయి, కొన్ని లక్షల తంత్రాలు ఉన్నాయి. ఇది ప్రయత్నం చేయండి, శుక్రబలం పెరగడానికి అలాగే అమ్మవారి యొక్క శక్తి మనకు రావడానికి, వ్యాపారంలో ఆకర్షణ పెరగడానికి ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఎన్నో యంత్రాలు ఉన్నాయి. అలాగే వెల్లుల్లిపాయ కూడా ఒక అలాంటి శక్తి కలిగిన వస్తువు. ఏం చేయాలి? మనం చేయాల్సింది ఏం లేదండి. ఇలా వెల్లుల్లిపాయలు చాలా పెద్ద పెద్ద షాపుల్లో కాంప్లెక్స్లో దండలుగా కట్టి డెకరేషన్ లాగా కనిపిస్తుంటాయి, చూసే ఉంటారు. ఎందుకు చేస్తారంటే మనం అనుకుంటాం ఏదో డెకరేషన్ కోసం పెట్టారని అనుకుంటాం, కాదండి, వ్యాపార ఆకర్షణ కోసం, అమ్మవారి శక్తి కోసం ఇలాంటి దారంతో చక్కగా జడలాగా కడతారు వీటిని. అన్ని ఒక్కొక్కటి ఒకటి ఇలా పెట్టి చూస్తున్నారు కదా, ఇలా పెట్టి కడుతూ ఉంటారు. ఇలా మీరు కూడా వెల్లుల్లిపాయ దండం తీసుకొని షాపు బయట, షాప్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, వ్యాపార స్థలం కావచ్చు, పెట్టి చూడండి, అలా దండలా కట్టండి. చాలా ప్రాంతాల్లో నేను చూడటం జరిగింది, అరగడం జరిగింది, వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. వ్యాపార అభివృద్ధి కోసం, జనాకర్షణ కోసం కడుతూ ఉంటారు. దీనివల్ల లాభం ఏంటి? అందుట్లో ఇలా పెట్టడం వల్ల ఇది ఎక్కడెక్కడ పెట్టచ్చు? వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చు, చిన్న చిన్న ఫ్యాక్టరీస్లో పెట్టుకోవచ్చు, అలాగే ఆఫీస్ రూమ్స్ ఉంటాయి కదా బయట పక్కన, లోపల కాదు బయట పక్కన, లోపలికి వస్తుంటాం కదా అక్కడ బయట పక్కన కట్టుకోవాలి. కడితే లాభం ఏంటి అంటే దీనివల్ల అట్రాక్షన్ పెరుగుతుంది, ధన సంపాదన అంటే ఆ జనాలు వచ్చే వాళ్ళ ఆకర్షణ పెరుగుతుంది. లోపలికి వచ్చేవారు ఎవరైనా దీన్ని చూసి లోపలికి వస్తారు, ఖచ్చితంగా మీ ఏదో ఒకటి కొనుక్కుని వెళ్తారు. షాపుల్లో కావచ్చు, వ్యాపార సంస్థల్లో కావచ్చు, ఫ్యాక్టరీస్లో కావచ్చు, వర్కర్స్ పనిచేయడం లేదండి, చిన్న చిన్న షాపుల్లోనే పెట్టుకోవచ్చు. దండలాగా కట్టి ఎన్ని కట్టాలి మీ ఓపిక, ఐదు నుంచి పదిహేను దాకా కూడా రెండు ఇలా ఇలా రెండు పెట్టి కట్టండి. దొరుకుతాయి కూడా, కొన్ని షాపుల్లో దొరుకుతాయి. కాబట్టి మీరు కూడా ప్రయత్నించేయండి, వ్యాపార అభివృద్ధి కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సరే వెల్లుల్లిపాయలు మనం కట్టలేమండి, కాస్త నామూషిగా ఉందండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారండి, ఇలాంటి తెల్లటి క్లాత్ తీసుకోండి, అలాగే ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు
నేను దండగా కట్టలేము అనుకునేవారు, అంత ఓపిక లేదండి మాకు, ఇది కూడా కేజీ చాలా రేటు ఉంది కదండి అనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం. ఇలా వెళ్ళిపోయారు, ఎన్ని తీసుకుంటారు, ఒక 10 15 తీసుకోండి ఇలాంటివి. లేదు చిన్నది కొత్త క్లాత్ తీసుకోండి, ఇందుట్లో మంచివి చూసుకొని ఒక 5 సెలెక్ట్ చేసుకోండి. 5 సెలెక్ట్ చేసుకొని 5 రెబ్బల క్లాత్లు మూటగా కట్టి వ్యాపార స్థలం కానీ షాపు కానీ గుమ్మం పైన కట్టండి. ఏ రోజు కట్టాలి, ఈ తంత్రం ఎప్పుడు చేయాలి, ఇది శనివారం నాడు చేయాలి, ఇది కూడా శనివారం నాడే చేయాలి. ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే నమ్మి చేయండి. శనివారం నాడు దేవతాపటం ముందు పెట్టి, మీ ఇష్టదైవం ముందు పెట్టి ఈ పని చేయొచ్చు. ఎందుకంటే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చిన్న తంత్రం. వ్యాపారాభివృద్ధి ఫ్యాక్టరీలు కానీ షాప్స్ కానీ, చిన్న చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అని కాదు, ఏ వ్యాపారానికైనా సరే అద్భుతంగా పనిచేస్తాయి. ఈ దారం కూడా ఎందుకు చూపిస్తుందంటే, నైలిన్ దారం చాలా గట్టిగా ఉంటుంది. ఈ వీటితో కట్టామనుకోండి, ఎక్కడ కూడా ఊడిపోవడానికి కూడా అవకాశం ఉండదు, సంవత్సరం పాటు అలాగే ఉంటాయి. ఎప్పుడు మార్చాలండి, ఇవన్నీ ఆరిపోతాయి ఎండకి బాగా టెంపరేచర్ పెట్టడం వల్ల ఆరిపోతాయి, అప్పుడు మళ్ళీ కొత్తది మార్చుకోండి. ఎమ్మటే ఫలితం వస్తుందా అంటే, నేచర్ నుంచి వచ్చేది ఏదైనా సరే స్లో అండ్ స్టడీగా ఫలితాలు వస్తాయి, ఒకేసారి ఫలితాలు రావు. కొంతమంది ఉంటుంటారు, ఏమండి ఇమ్మీడియట్గా ఫలితాలు వచ్చాయి చెప్పండి అని. ఇమ్మీడియట్గా ఫలితాలు రావాలంటే యజ్ఞయాగాదులు చేయాలి, అలాంటివి మంచి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి కాకుండా మీరు అడగచ్చు, ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని. చాలామంది మిత్రులు, నేను నాకు తెలిసిన వాళ్ళంటే నేను ఎవరికి చేయించలేదు, చాలామంది యూట్యూబ్లోను ఆన్లైన్లోను అలాగే మీ దగ్గర ఉన్న దేవాలయాల్లో పండితులు అడగండి, వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఈ తంత్రాలని నమ్మి చేయండి, ఖచ్చితంగా మీకు పని అవుతుంది. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ 10 మందికి షేర్ చేయండి. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారు పరాదేవత ఎల్లవేళ్ళ కాపాలను కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.